నేను కూడా రెండు అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా వేశారు. ఎకరానికి 3 లక్షలు ఇస్తే చాలు, అది సక్రమైపోతుంది. అధికారులు, ప్రముఖులు, సంఘంలో పెద్దలుగా చేయాలని అయ్యే వాళ్ళు ఈ లేఅవుట్లలో చేతి వాటాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం అక్రమ లేఅవుట్లు సక్రమం చేయాలంటే తొలిసి మోపిడయ్యే పరిస్థితి. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 40 అక్రమ లేఅవుట్స్ ఉన్నట్లు నగరపాలక సంస్థ ఓ ప్రకటన విడుదల చేస్తుంది. ఈ జాబితాలో ఉన్న స్థలాలను అధికారిక లేఅవుట్లుగా గుర్తించినట్లుగా నగర కార్పొరేషన్ పేర్కొంది. ఈ కార్పొరేషన్ పరిధిలోనే సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఉండటం గమనార్హం. నెల్లూరు నగరపాలక సంస్థలో అక్రమ లేఅవుట్ల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగింది. 7 కోట్ల మేర ప్రభుత్వానికి గంటి పడింది. 40 ఎకరాల పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఇదంతా నోడా అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని స్పష్టంగా తెలుస్తుంది. అక్రమ లేఅవుట్పై మాజీ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు స్వయంగా నోడా అధికారులకు ఆదేశాలిచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కారు. నోడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించటం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోయినా అధికార పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటే సరిపోతుంది, వారి వాటా వారికి చెల్లిస్తే అక్రమమైన సక్రమమైపోతుంది. ఈ పద్ధతుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతి లేకుండా 40 లేఅవుట్లు వేసి అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఈ లేఅవుట్లలో 260 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం నెల్లూరు నగరపాలక సంస్థలోనే జరిగినట్లు లెక్కల్లో తేలింది. ఈ మొత్తం భూమిలో 15% భూమి ప్రభుత్వ అవసరాల కోసం, పార్కులు, పాఠశాలలు, రోడ్లు తదితర అవసరాల కోసం వదిలిపెట్టాల్సి ఉండగా దీనిని ఏమాత్రం పట్టించుకున్న పాపాన నుడా అధికారులు పోలేదు. ఈ అక్రమ లేఅవుట్ల వల్ల కోట్లాది రూపాయలు మధ్యవర్తులు జోబులు నింపుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా లేఅవుట్లలో ప్లాట్లు, బిల్లాలు, ఇళ్ళు కట్టి అమ్మేశారు. అక్రమ లేఅవుట్స్ అన్ని తెలిసినా కాస్త తక్కువ ధరకే వస్తే చాలనే ఆశతో అనేక మంది ఈ ప్లాట్లను కొనుగోలు కూడా చేశారు. అనుమతులు లేని లేఅవుట్ల జాబితా నుడా నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళదు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుంది. ఇది అక్రమమని తెలిసినా ఆనాటి అధికార పార్టీ నేతలు చెప్పారనో, అధికార పార్టీలో ఉన్నామనే సాకులతో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నెల్లూరు రూరల్ మండలంలో ఈ అక్రమ లేఅవుట్లు భారీగా ఉన్నాయి. ఈ లేఅవుట్ల జాబితా చూస్తే చాంతాడంతుంది. ప్రస్తుతం నెల్లూరు నగర పరిధిలో ఎమ్మెల్యేగా గెలిచి పురపాలక శాఖ మంత్రి అయిన పొంగూరు నారాయణ అక్రమాలను సక్రం చేయాలంటే తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నుడా అధికారులు చూసుకోవాల్సిన వ్యవహారాన్ని గాలికి వదిలేస్తున్నారు. నెల్లూరు రూరల్ మండలం అల్లీపురంలో ఓ లేఅవుట్ విషయంలో చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నుడాకు ఆదేశాలిస్తే ఈ ఆదేశాల ఫైల్ నుడా కార్యాలయం గడప కూడా దాటలేదు. ఇటీవల కాలంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ అక్రమ లేఅవుట్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అధికారులను అడిగితే అధికారి నోరు మెదపలేదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఇక నుంచి అక్రమ లేఅవుట్లలో ఇల్లు కట్టినా లేఅవుట్లు వేసినా ఊల్చివేస్తామని ప్రకటించారు. అక్రమ లేఅవుట్ల జాబితాను కూడా డిస్ప్లే చేయాలని నగర కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలతో అసలు విషయం బయటకొచ్చింది. పబ్లిక్ ప్రాంతాలను, ప్రభుత్వ స్థలాలను, ఇరిగేషన్ పోరంబొక్కు స్థలాలను, దేవాలయ భూములను కలుపుకుని ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని అండగా చూసుకుని అక్రమ లేఅవుట్లు వేసి అమ్మేశారని తెలుస్తుంది. ఈ అక్రమ లేఅవుట్ల జోలికి వెళ్లేందుకు కూడా కొందరు అధికారులు వెనకడుగు వేశారు. మరికొందరు మాకు తెలియదే అంటూ బుకాయించారు. నుడా అధికారులు మాత్రం ఓ చిన్న లాజిక్తో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి చదును చేసి రోడ్లు వేసి ప్లాట్లుగా అమ్మేస్తుంటే అది తెలిసి కూడా నుడా అధికారులు ఆ లేఅవుట్స్కు సంబంధించి తమ వద్దకు ఎలాంటి అప్లికేషన్స్ రాలేదని బుకాయించేస్తున్నారు. వాస్తవానికి ఆనాటి ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్ల వ్యాపారం భారీగా జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అక్రమ వ్యాపారం అంతా అధికారుల, పెద్దల కనుసన్నల్లోనే నడిచింది. దీంతో ఈ అక్రమాల పుట్ట కదిపితే ప్రస్తుతం అధికారులు, నేతల పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన కనిపిస్తుంది.